రమగారు ఇంత బాగా రాస్తారని నాకు తెలీదు. అంటే ఆవిడలో లిరిసిస్ట్ ఉన్నట్టు నాకు తెలీదు. నేను ఎప్పుడూ నీలకంఠ గారితో పాటు ఆవిడ వర్క్ చేస్తుండే చూస్తుంటాను. చాలా ఇన్స్పైరింగ్. ఇక్కడ ఉన్న టీం అందరూ నాకు ఒక ఎత్తండి, మధుర శ్రీధర్ గారు ఒక ఎత్తండి. ఎందుకంటే ఆయనలో ఉండేటువంటి ఎనర్జీ కానీ, లేకపోతే ఆయనలో ఉండేటువంటి ఒక ప్లెజెంట్నెస్ కానీ, ఎంత స్ట్రెయిన్ ఉన్నా ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నాకు ఈఎస్పీ గురించి చెప్పాలంటే ఒకే ఒక పాయింట్ చెప్తానండి. అంటే ఈ సందర్భంగా చెప్పాలనిపించింది ఒక పాయింట్. నేను 2007కి ముందు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదు. నేను యుఎస్లో గ్రానైట్ బిజినెస్లో ఉండేవాడిని, ఇండియాకి మధ్యలో వచ్చి వెళ్తూ ఉండేవాడిని. నేను యుఎస్లో ఉండగా ఒకసారి నాకు ఒక విజన్ వచ్చింది, నేను ఏదో మూవీ చేసినట్టు, నాకు ఏదో అవార్డు వచ్చినట్టు. అది నాకు ఇంపాసిబుల్, ఎందుకంటే నాకు అటువైపు అసలు ఇంక్లినేషన్ లేదు. కానీ నేను ఒకసారి ఇండియాకి వస్తుంటే, నేను ఐ టుక్ ఏ ఫ్లైట్ థాయ్ ఎయిర్లైన్స్, నేను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఐ కేమ్ టు ఇండియా. థాయ్ ఎయిర్వేస్ మార్నింగ్ ల్యాండ్ అయ్యాను, నైట్ మిడ్ నైట్ ఫ్లైట్ టు ఇండియా ఉంది. సో మధ్యలో డే అంతా గ్యాప్ ఉండి నాకు ఎప్పుడు అంతకుముందు గోల్డెన్ టెంపుల్ చూడలేదు, బుద్ధా టెంపుల్ చూడాలని ఊళ్ళోకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు బుద్ధా టెంపుల్ లోపల ఉండగా ఇండియా నుంచి మా ఫాదర్ కాల్ చేశారండి. ఆయన కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అది ఉంది. చేసి నాకు సడన్గా కాల్ చేస్తే ఎక్కడున్నా ఉన్నారు అంటే, నేను చెప్పండి నాన్నగారు ఏంటి సంగతి అంటే, నేను ఒకటి అడుగుతాను, ఐ విల్ టేక్ ఓన్లీ 1 మినిట్, సే ఎస్ సార్ నువ్వు అన్నారు. ఏంటి నాన్నగారు అన్నాను, అంటే నేను బుద్ధా స్క్రిప్ట్ రాశాను, నువ్వు మూవీ చేయగలవా అన్నారు. అంటే నాకు షాక్ అయ్యాను, కానీ ఆ మూవీ గురించి అసలు నాకు అనుభవం లేదు అప్పుడు. నా చేస్తానండి, నేను నాకు రిసోర్సెస్ ఏమిటి అన్నది తెలియ చేస్తాను అన్నాను. అన్న తర్వాత నాకు ఇమీడియట్గా నాన్నగారు ఫోన్ పెట్టే ముందు, ఇంతకు ఎక్కడున్నావు అన్నారు. నేను గోల్డెన్ టెంపుల్ బుద్ధా టెంపుల్లో ఉన్నానండి అన్నాను. అంటే ఆయన చాలా ఆశ్చర్యపోయారు, అయితే ఇది నీకు తప్పదు ఇంకా అన్నారు. అన్నట్టుగా ఇండియాకి వచ్చాక నేను మూవీ చేశానండి, దాన్ని నంది అవార్డు వచ్చింది బుద్ధా సినిమాకి. దట్ వాజ్ మై బిగినింగ్. ఆ తర్వాత నా మూవీకి ఒక ఆడియో లాంచ్లో నాకు మధుర శ్రీధర్ గారు పరిచయం అయితే, ఆయనతో ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే బాగుంటుందేమో అనుకున్నాను. అది జరిగింది, ఆయనతో పాటు జాయిన్ అవ్వడం. ఈ ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఈ మాయా సందర్భంగా చెప్పాలనిపించింది, ఐఎమ్ షేరింగ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నాకు, ఎందుకంటే నీలకంఠ గారు అంటే ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అండి. ఆయనతో నేను ఈ మధ్యన 2-3 సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. ఈజ్ అన్ ఇంటలెక్చువల్, ఆయనతో ఎంతసేపు మాట్లాడినా కొత్త పాయింట్స్ తెలుస్తాయి. అలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చినటువంటి మధుర శ్రీధర్ గారు, అలాగే వైవికే రెడ్డి గారిని అభినందిస్తూ ఈ టీం మొత్తాన్ని కంగ్రాచులేట్ చేస్తున్నానండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు దిస్ టీం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఐ జస్ట్ లైక్ టు సే దట్ ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్యలో కూర్చున్నట్టుంది. అంటే వెదర్ బి చైతన్య, వెదర్ బి హర్ష్, వేణుగోపాల్ గారు, లోహిత్ గారు, శ్రీధర్ గారు, రఘు గారు, శిరశ్రీ గారు, ఇట్స్ జస్ట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, లాట్ ఆఫ్ దెమ్ ఐమ్ వర్కింగ్ విత్ యాక్చువల్లీ. సో ఐ విష్ ద టీమ్ ద బెస్ట్ ఆఫ్ లక్. నేను ఒరిజినల్గా థ్రిల్లర్ అనుకున్నప్పుడు, అంటే లార్జ్లీ సాంగ్స్ ఆర్ దేర్ టు హెల్ప్ మూవ్ ద ఫిల్మ్, కానీ ఇట్ వోంట్ బి మచ్ ఓరియంటేషన్ ఉన్న సాంగ్ అనే ఫీలింగ్లో వచ్చాను. బట్ నాకు అర్థమైంది చాలా హైలీ మెలోడిక్ ట్యూన్స్ ఉన్నాయనేది తెలిసింది నాకు. సో ఐ యాక్చువల్గా స్టేజ్ మీదకి రాకముందే నీలకంఠ గారిని కంగ్రాచులేట్ చేశాను. ఐ సెడ్ ఐఎమ్ ఆల్రెడీ లైకింగ్ ద సాంగ్స్ వెరీ మచ్, సో ఐ హోప్ టు ప్లే ద మ్యూజిక్ ఆన్ ద వే బ్యాక్ హోమ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద టీమ్. థ్యాంక్ యూ సేష్ అండ్ గుడ్ లక్ టు యూ. గుడ్ ఈవినింగ్ అండి. జరగబోయేది ముందే కనిపిస్తే అనే ఒక కొత్త జోనర్తో ప్రయోగం చేసిన నీలకంఠ గారికి, అలానే ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న మధుర శ్రీధర్ గారికి చాలా కంగ్రాచులేషన్స్. ఇలాంటి సూపర్ మూవీకి కళామందిర్ స్టైలింగ్ చేయటం కూడా ఒక అదృష్టం. సో ఐ థ్యాంక్ నీలకంఠ గారు, రమా గారు అండ్ శ్రీధర్ గారు ఫర్ గివింగ్ అస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఏదో సరదాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతున్నట్టు ఉంది, ఏదో ఆడియో ఫంక్షన్ జరుగుతున్నట్లేదు. సో ఐ థింక్ సో దట్స్ నీలకంఠ గారు. ఏం చేసిన టీమ్ తోటి, అంటే అందరూ కట్టుకట్టుగా, హర్ష గారిని హీరోయిన్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ చేయటం కానివ్వండి, చాలా లైవ్లీగా అంతా, ఇందాక ఒకటి చెప్పినట్టు, ఝాన్సీ గారు చెప్పినట్టు ఇది మాది అని నమ్మకంతో చేశారు. అండ్ ఒక చిన్న సారీ కూడా చెప్పాలి నీలకంఠ గారికి. సార్, క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిపోయింది, అంటే హర్ష నాతో చేస్తున్నాడు సినిమా, సో ముందు ట్రైలర్ చూపెట్టేశాడు. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ట్రైలర్ చూశాను, చాలా బాగా నచ్చింది. అండ్ డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి మెమరీ, అంటే మంచి సినిమా అవుతుంది. మీకు అంటే మీ ప్రొడ్యూసర్స్కి మంచి రివార్డు, మీకు మంచి అవార్డులు తీసుకొచ్చే సినిమా అవుతుంది. అండ్ డెఫినెట్గా యూ గోయింగ్ టు బి బ్యాక్ విత్ ద బ్యాంగ్. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా హరి గారు అబ్బాయి శేఖర్ గారు, ఆయన సెలక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తుంటే ఈ మధ్యన అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండి, ఒక కార్తికేయ, ఒక మాయ, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సో ఐ విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాంటి మంచి మంచి ఇంకా మంచి మ్యూజిక్ తోటి, అంటే చాలామంది ఏంటంటే శేఖర్ అనేటప్పుడు కొంచెం క్లాస్ అండ్ లేకపోతే మెలోడీ ట్యూన్స్ అనుకుంటారు, అతనిలో ఉన్న మాస్ ఏంటో నాకు బాగా తెలుసు, ఎందుకంటే మెడ్రాస్ బ్యాచ్ కదా. సో మాకు తెలుసు. అండ్ మధుర శ్రీధర్ గారు, ఇందాక వినయ్ గారు చెప్పినట్టు చాలా సినిమాలకి, చిన్న సినిమాలకి, ఆడియోకి, అంటే ఎవరు కొన్ని పరిస్థితులు లేనప్పుడు మేము ఉన్నాం అని మధుర శ్రీధర్ గారు మధుర ఆడియో స్టార్ట్ చేయటం,
అండ్ చాలా సినిమాలకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అలా దాంతోటే కాకుండా ఇంకా సినిమాలు ఆయన డైరెక్ట్ చేస్తున్నా కూడా నేను మళ్ళీ ప్రొడక్షన్లోకి దిగి హీ స్టార్టెడ్ డూయింగ్ హిస్ ఫిల్మ్. సో ఐ విష్ హిమ్ గుడ్ లక్ బోత్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ మై ఆల్ ద బెస్ట్ టు ద హీరోయిన్స్ అవంతిక అండ్ సుష్మా అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. షిరిడి సాయి కంబైన్స్ బ్యానర్ మీద ఎంవికే రెడ్డి గారు అలాగే మా మధుర శ్రీధర్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ మాయ ఇప్పటికే మొన్న టీజర్ రిలీజ్ అయిన రోజు నుంచి కూడా చాలా క్రేజీగా అయిపోయిందండి ఒక్కసారి సడన్గా. ఎందుకంటే మాయ అనేది టైటిల్ ముందు కొంచెం వింటానికి కొద్దిగా సాఫ్ట్గా అనిపించింది, బట్ ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ టీజర్ లాంచ్ చేశారో ఒక్కసారి ఆడియన్స్లోకి పెద్ద బజ్లాగా వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుంచి కూడా నెట్లో ట్రైలర్కి ఎన్ని హిట్స్ వస్తున్నాయంటే టెరిఫిక్ రెస్పాన్స్ అండి. ఫస్ట్ నుంచి కూడా శ్రీధర్ గారికి సినిమా అంటే ఎంత ప్యాషనో, తన ఏదైతే నమ్ముతాడో దాని మీద బ్లైండ్గా వెళ్ళిపోతాడండి. ప్రీవియస్గా తను డైరెక్టర్గా డైరెక్ట్ చేసినటువంటి 3 ఫిల్మ్స్ కూడా తను ఏదైతే ఒక ఒక కాన్సెప్ట్కి ఫిక్స్ అయిపోయి ఎక్కడా డీవియేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతాడు. అలాగే తను 3 ఫిల్మ్స్ కూడా మంచి యూత్ఫుల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశారు. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఫిల్మ్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పి చెప్పినప్పుడు చూడండి రిస్క్ లేకుండా మంచి సబ్జెక్ట్కి వెళ్ళిందంటే, లేదు నీలకంఠ గారు చెప్పిన సబ్జెక్టు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి దీన్ని ప్రొడ్యూస్ చేసేద్దామని చెప్పి. అంటే తను ఒక క్లాస్ ఫిలిమ్స్ యూత్ఫుల్ ఫిలిమ్స్ తీస్తాడు, అలాగే నీలకంఠ గారు కూడా సేమ్ తన జానర్ ఫిలిమ్సే తీసినటువంటి డైరెక్టర్ కాబట్టి ఈజీగా సింక్ అయిపోయారు. బట్ అవుట్పుట్ మాత్రం ఇది నేను ముందే చెప్పాను కొంచెం మాస్గా ఉండాలండి అని. ట్రైలర్ చూస్తున్న రోజు అనిపించిందండి ఇది క్లాస్ ఫిలిమే కాదు, మన శ్రీధర్ కైండ్ ఆఫ్ ఫిలిం కాదు, అలాగే నీలకంఠ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో షో మిస్సమ్మ ఆ జానర్లోంచి బయటకు వచ్చి కొంచెం ఈసారి మాస్ టచ్ ఉన్నటువంటి ఒక థ్రిల్లర్ సూపర్ థ్రిల్లర్ తీశారండి. డెఫినెట్గా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కూడా సాధిస్తుందని చెప్పి నమ్మకం కలిగింది ఏ రోజైతే టీజర్ రిలీజ్ అయిన రోజు నుంచి కూడా. శేఖర్ చంద్ర గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు సాంగ్స్ అని చూస్తున్నాం నీలకంఠ గారి తన ఫ్లేవర్ పోకుండా ఈవెన్ మాస్ సాంగ్ కూడా చక్కగా మంచి క్లాస్ టచ్తో ఇచ్చారండి. మాస్ సాంగ్ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్, ఈ సాంగ్స్ పెద్ద హిట్ కావాలని, అలాగే సినిమా కూడా పెద్ద సక్సెస్ అయ్యి ఎంవికే రెడ్డి గారికి అలాగే మధుర శ్రీధర్ గారికి కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.